ఆ జిల్లాలో అధికార పార్టీ మూడు ముక్కలుగా చీలిపోయిందా సిట్టింగ్ ఎమ్మెల్యే సీటుకు ఫిట్టింగ్ పెడుతున్న ఆ నేతలెవరు నిన్నటి వరకు రెండు వర్గాలుగా ఉన్న సిగ్మెంట్లో మరో వర్గం ఎందుకు తెరపైకి వచ్చింది అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది మెదక్ జిల్లా రాజకీయాల రూటే వేరు పొలిటికల్ కథాఖలికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ కలిసిమెలిసి ఉంటున్నట్టు కనిపిస్తూ ఉంటారు వేదికలు పంచుకుంటారు లోపల మాత్రం కత్తులు నూరుతుంటారు ఇప్పుడు బీఆర్ఎస్ లో మెదక్ సీటు కోసం ఓ భారీ యుద్ధమే నడుస్తుంది మెదక్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు గతంలో ఆమె డిప్యూటీ స్పీకర్ గాను పనిచేశారు ఈసారి మెదక్ లో మళ్లీ కలిసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు అయితే సొంత పార్టీకి చెందిన నేతల ఎత్తుకు పై ఎత్తులతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు పద్మా దేవేందర్ మెదక్ బీఆర్ఎస్ లో మొన్నటి వరకు రెండు వర్గాలుండేవి ఎమ్మెల్యే పద్మా వర్సెస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వర్గాలు మీ పతాపమో మా పతాపమో అన్నట్టుగా కోల్డ్ వార్ డిషున్ డిష్యూమ్ అనేవి నియోజకవర్గంలో ఈసారి మా నాయకుడికే టికెట్ అంటే కాదు మా నాయకురాలకే టికెట్ అని ప్రచారం చేసేవారు అయితే వాస్తవానికి ఇద్దరి మధ్య వర్గపోరున్న బయటపడ్డ సందర్భాలు మాత్రం చాలా తక్కువే కానీ మంచి టైం కోసం మాత్రం తెర వెనుక వ్యూహాల్లో ఉండేవారన్న చర్చ పార్టీలోనే సాగిందే కానీ ఇద్దరి మధ్యలో మరో నేత ఎంటర్ కావడంతో డ్యూయల్ ఫైట్ కాస్త ట్రయాంగిల్ గా మారింది ఎప్పుడైతే మల్కాజ్ గిరి ఎమ్మెల్యే హనుమంతరావు కొడుకు రోహిత్ మెదక్ లోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి మెదక్ లో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి ఓ సంస్థను ఏర్పాటు చేసి మెదక్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈసారి ఎలాగైనా మెదక్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు ఇదే సమయంలో రోహిత్ పద్మా దేవేందర్ రెడ్డిల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం పీక్స్ కు చేరుతుంది ప్రత్యర్థి పార్టీలను మించి ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటున్నారట వాట్సాప్ గ్రూపుల్లో పోటాపోటీ పోస్టింగ్లతో మొదలైన ఈ యుద్ధం చినికి చినికి గాలివానలా మారింది మా నేత జోలికస్తే కబడ్ధార్ అంటూ సవాళ్లు చేసుకుంటున్నారట ఇక ఎవరైనా తమ లీడర్లను తక్కువ చేసి చూపిస్తే చంపుతాం నరుకుతామని ఫోన్లో బెదిరిస్తున్నారట ఓ వర్గంపై మరో వర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా చేసుకున్నాయట మెదక్ బీఆర్ఎస్ లో మొదటి నుంచి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మధ్య విభేదాలున్నాయి అయితే ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నా నేతలిద్దరూ ఏనాడూ రచ్చకెక్కలేదు కానీ రెండు నెలల క్రితం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ మెదక్ నియోజకవర్గంలో అనూహ్యంగా ఎంట్రీ ఇవ్వడంతో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కొందరు రోహిత్ వైపు చేరిపోయారు ఇతని వ్యవహారం అటు పద్మ ఇటు సేరి సుభాష్లకు ఏ మాత్రం పొసకడం లేదు అయితే పద్మా దేవేందర్ రోహిత్ మధ్య మాత్రం వార్ ఓ రేంజ్ లో సాగుతుంది అయితే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి వచ్చినా ఒకరికి ఒకరు సహకరించుకునే పరిస్థితి లేదట దీంతో అధిష్టానానికి కూడా ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందట మరి హైకమాండ్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడాలి